గన్నవరం వైసీపీలో ఇంటర్నల్ ఇష్యూస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే అప్డేట్స్ ఇప్పుడు చెప్దాం. గన్నవరం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. దొట్ట రామచంద్రరావు గారు 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతానికి వైసీపీ రాష్ట్ర ప్రతినిధిగా ఏదో పదవిలో ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి 800 తేడాతో ఓడిపోయారు. ఆయనదో గ్రూపు, ఆయనదో గ్రూపు. వల్లభనేని వంశీ గారు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత ఒక 7-8 నెలలకే వైసీపీకి జయకొట్టారు, టీడీపీకి దూరం అయ్యారు. సో ఇలా మూడు గ్రూపులు కూడా ఎవరి గ్రూప్లో ఆల్కున్నాయి. వల్లభనేని వంశీ గారి గ్రూప్ అంటే ప్యూర్ టీడీపీ గ్రూప్. మొదటి నుంచి కూడా వంశీ గారితో పయనించిన గ్రూపే ఉంది. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా 2-3 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు గొడవ కాసేపు పక్కన పెట్టేస్తే మరి ఈ గ్రూపులు ఏం చేస్తున్నాయి? గ్రూపులు నాకు సైలెంట్గా ఉండవు కదా. రాబోయేది పొలిటికల్ సీజన్, రాబోయేది సీట్లు కేటాయించే సీజన్, మరి గన్నవరం సీట్ ఎవరికి ఇస్తారు అనేది ఆ గ్రూపుల్లో కార్యకర్తలకు కాస్త ఉంటుంది కదా ఆశ, ఆశ నిరాశలు. అందుకే ఇప్పుడు వంశీ గారికి టికెట్ ఇవ్వద్దు ఆ ఒక్క అజెండాతోనే రెండు గ్రూపులు పనిచేస్తున్నాయి. మొన్న 3 రోజుల కిందట ఆ నియోజకవర్గ కీలక నేత దుట్ట రామచంద్రరావు గారు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. 2022 వరకు కూడా గన్నవరం నియోజకవర్గంలో చెరువు, మట్టి తవ్వకాలు, ఈ పోలవరం కాలువ తవ్వకాల మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలని, ఈ మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎంత సంపాదించారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చేశారు. అందులో వంశీ గారి అనుచరుల పేర్లు మెన్షన్ చేశారు, అనుచరులు అని మెన్షన్ చేశారు. సో ఇది పరోక్షంగా వంశీ గారి గురించి ఆయన ఫిర్యాదు చేసినట్టు భావించవచ్చు. అదే ఒక షాక్ అనుకుంటే తాజాగా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వారి స్వహస్తాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం వైసీపీలో కీలక పొజిషన్లో ఉన్నట్టు, అనుబంధ శాఖలకి అన్నిటికీ ఆయన అధ్యక్షుడు కాబట్టి. వల్లభనేని వంశీ గారికి సీట్ ఇవ్వద్దు గన్నవరం సీటు. ఆయన కాకుండా ఇంక ఎవరికి ఇచ్చినా సరే గన్నవరం నియోజకవర్గాన్ని 30,000 మెజారిటీతో గెలిపిస్తాం, ఆయనకు సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోద్ది, వైసీపీ ఇక్కడ నాశనం అయిపోయింది, ప్రతి గ్రామంలో కూడా టీడీపీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు, వంశీ గారి వర్గమే పెత్తనం చెలాయిస్తుంది. సో గన్నవరం సీటు వైసీపీకి కావాలి అంటే వల్లభనేని వంశీ గారికి ఇవ్వద్దు, ఇంకెవరికైనా ఇవ్వండి, మేము 30,000 మెజారిటీతో మేము గెలిపిస్తాం, మాది బాధ్యత అని లేఖ రాశారు. సో మరి లేఖ బయటకు వచ్చింది, ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, అది అలా ఉంది. మరి దీని మీద వంశీ గారి వర్గం సైలెంట్గా ఉండదుగా. నిజంగా వైసీపీ వాళ్ళకి అంటే ఎవరైతే ఈ లేఖ రాశారో వాళ్ళకి అంత సత్తా ఉంటే, గ్రామాల్లో అంత పట్టుంటే 2019 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారు, 2014 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారు, మా నాయకుడే గడిచిన 2 ఎన్నికల్లో గెలిచాడు, ఆ పార్టీ ఓడిపోయింది అని వంశీ గారి వర్గం దానికి కౌంటర్ కూడా ఇస్తుంది. వంశీ గారు దీనిలో పెద్దగా రెస్పాండ్ అవ్వాల, కానీ ఆయన వర్గం ఊరుకోదుగా, దానికి కౌంటర్ ఇస్తుంది అన్నమాట. సో ఇలా మొత్తానికి ఇంకొక 6 నెలలు మేబీ గన్నవరం సీటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వంశీ గారు పోటీ చేస్తారా, యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేస్తారా, దుట్ట రామచంద్రరావు గారు పోటీ చేస్తారా అనేది వైసీపీ ఒక క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. గన్నవరం ఒక్కటే కాదు, గన్నవరము, చీరాల, పరుచూరు, అలాగే విశాఖ దక్షిణం, గుంటూరు పశ్చిమ లాంటి అద్దంకి లాంటి చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎవరు పోటీ చేస్తారని ఒక క్లారిటీ లేదు. ఇన్ఛార్జీలు లేరు కొన్ని చోట్ల, ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ ఈ పార్టీల మార్పుల వలన కొంత గందరగోళం ఉంది. అందుకే ఈ నియోజకవర్గాలన్నిటికీ రాబోయే 6 నెలల్లో పూర్తి స్థాయిలో పీకే సర్వేల ద్వారా రిపోర్టులు తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి వారితో మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఇప్పుడు గన్నవరం వంశీ గారికి ఇచ్చేస్తారేమో, ఆయన చేతిలో పెడతారేమో అని చెప్పి అక్కడ వైసీపీ కార్యకర్తలు అప్రమత్తమై ఇలా లేఖల మీద లేఖలు రాస్తున్నారన్నమాట. మరి వంశీ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వైసీపీ పెద్దలు దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు అనే కీలకమైన అంశాలే చూద్దాం.